హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసి ఆర్ క్రియేటివ్ ల్యాబ్స్. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకునబోతున్నాం. ఆదాయ వ్యయాలు గనక చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గ్రహగతుల రీత్యా చూస్తే గురుగ్రహం, ఐ మీన్ బృహస్పతి, ఈ సంవత్సరం అంతయు మీకు అనుకూలంగా ఉన్నాడు. అలాగే శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని కర్మఫలదాత. ఆయన మీకు ఏది మంచి ఏది చెడు అని తెలియపరుస్తాడు. మొత్తం మీద చూస్తే అనారోగ్య సమస్యలు, మానసిక శారీరక ఇబ్బందులు, బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే ఇతరులు, బంధువర్గం నుంచి సహాయ సహకారాలు ఆశిస్తారు. అలాగే గృహంలో శుభకార్యాలని వాయిదా వేయండి. సంతానం ద్వారా పురోభివృద్ధి. అలాగే ప్రత్యర్థులు మరియు కోర్టు కేసులలో ఇతరుల సహాయ సహకారాలతో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో, ఐ మీన్ పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఇబ్బందులున్నాయి. అలాగే మీ పార్ట్నర్ మీరు నమ్మకుండా ఆర్థిక లావాదేవీలు మరియు డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్నట మంచిది. అనుకోని వాహన ప్రమాద సూచనలున్నాయి. కావున వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చేయి వృత్తులందు బాగా కష్టపడి పనిచేసి సంవత్సరాంతంలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగా వచ్చినను ఆదాయం చేతికి అందడంలో ఆలస్యమవుతుంది. అలాగే విద్యార్థులు బాగా శ్రమపడి చదవాలి. కాంట్రాక్టర్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులు మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. సినీ రంగం వారికి అనుకూలం. అలాగే వైద్య న్యాయవాద నిపుణులకు ఏకాగ్రతతో పనిచేస్తే మంచి విజయాలు సాధ్యమవుతాయి. రాజకీయ నాయకులకు సంవత్సరం అంతంలో పెద్ద పదవులు లభిస్తాయి. అలాగే ఈ మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతయు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలను వాయిదా వేయండి. అలాగే గతంలో కుదిరిన సంబంధాలు క్యాన్సిల్ అయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు ధనం బాగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఆప్తమిత్రులు లేక బంధువుల యొక్క మరణ వార్త వినవలసి రావచ్చు. ఆర్థిక పరమైన చిక్కులు. మీరు మీ జీవిత భాగస్వామితో వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మీ అనుబంధం గాఢంగా బలపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఈ మకర రాశి వారు చాలా సులభంగా ఇతరులను నమ్మి మోసపోతారు. కావున ఎవ్వరిని నమ్మరాదు మరియు ఎవ్వరికి ధనం ఇవ్వరాదు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనిచేయు చోట మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఒళ్ళు నొప్పులు అలాగే జాయింట్ పెయిన్స్ బాధిస్తాయి. కావున నడక వ్యాయామంపై దృష్టి కేంద్రీకరించండి. జనవరి, మార్చి మధ్యలో కుటుంబ కలహ సూచనలు ఉన్నాయి. మార్చి తరువాత ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మార్చి జూలై మధ్యలో సాహసోపేతమైన నిర్ణయాలు, ఐ మీన్ వ్యాపార పెట్టుబడులు కానీ ఉద్యోగం మారడం లాంటివి కానీ చేయకండి. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో విదేశీ ఉద్యోగం మరియు వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ సక్సెస్ఫుల్గా ముగుస్తాయి. అక్టోబర్ నుంచి రుణ సమస్యల నుంచి బయటపడి ఆర్థికంగా నిలదొక్కుంటారు మరియు మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బాగా ఆస్వాదిస్తారు. ఓవరాల్గా చూస్తే ఈ 2018 మకర రాశి వారు స్వతహాగా కష్టపడేవారు. వారు గనక ఇంకొంచెం కష్టపడి పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. మీ జీవితంలో బాగా రాణించడానికి మరియు మీ అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి ఈ 2018 ఉపయోగపడుతుంది. పరిహారం కొరకు ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి నవగ్రహాలను చుట్టుట వలన మరియు శనికి తైలాభిషేకం చేయుట వలన, అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించి హనుమాన్ చాలీసా పఠించుట వలన మీకు మీ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి.
అలాగే మూగజీవులు పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేయండి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం నమశివాయ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ కామెంట్ షేర్ మై వీడియో వ్యూవర్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.